అయితే సంబవై ఇప్పుడు వరకు ఫార్మల్గా చాలా రీసెంట్గా ఏదో న్యూస్ చదువుతున్నట్టు చదివేశాం అలాంటి పడవ మనకు కాబట్టి ఏంటి పరిస్థితి అంటే మన ముఖ్యంగా ఈ సినిమా కథ గురించి డైరెక్టర్ గారి గురించి సాంకేతిక నిపుణుల గురించి ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్తాం ఏం చెప్పాలి ఏం చెప్తా ఎందుకంటే ఎక్కువ ప్రయత్నం నీదే కదా అవునా కదా సో మేమంటే అలా గెస్ట్లో వచ్చి వచ్చాం ఇప్పుడు అంటే రిలీజ్ కాదు అందరం కుటుంబ సభ్యులు అయిపోతాం కానీ అప్పుడైతే గారిది కానీ అంటే నేను చేసినప్పుడు నాది నేను చూసుకుని ఎంత ఎంజాయ్ చేస్తున్నావు మీది ఫుల్ ఫ్లెక్స్గా సినిమా చూసినప్పుడు అమ్మా అనిపించింది అంటే మీ క్యారెక్టరు పెద్ద ఆయనతో ఉండడం మీరు మళ్ళీ సేమ్ వాళ్ళ కొడుకుతో మనవడితో ఉండడం రోహిణ్ గారు మన అప్పుడు ఎక్కడ ఆర్ఎఫ్సీలో ఏసీఆర్ రోహిణ్ గారు చెప్పే పెద్ద డైలాగు ఓ సారి ఇట్లా సొమ్ము వచ్చేస్తున్నాయి సినిమా అలా వెళ్ళి టక్ అలా వెళ్ళి టక్ మళ్ళీపోతే ఆ ముగ్గురు అమ్మాయిలు బాంబే అమ్మాయిలు ఇరగొట్టేరవై సో గురించి చెప్పాలంటే డైరెక్టర్ గారి గురించి ఆయన అసలు ఎన్ని ఎప్పుడు అనుకున్నాడు కథ ఏంటి ఫస్ట్ అయితే ఆయన పిచ్చి ఇమాజినేషన్లో ఉన్నాడు ప్రతి క్యారెక్టర్ మీద ఒక నమ్మకస్తుడి ఇలా ఉండాలి ఒక హ్యాండ్ ఫ్లవర్ ఇలా ఉండాలి ఒక క్యాలిఫ్లవర్ ఇలా ఉండాలి క్యాలిఫ్లవర్ వైఫ్ క్యారెక్టర్ మన బామ్మ క్యారెక్టర్ ఇలా ఉండాలి బాగా అంటే కనిపిస్తుండే అంటే మన ఉల్ఫ్లెక్స్ గా చేసాం కాబట్టి డైరెక్టర్ గారు ఏమనుకున్నాడో ఏం తీసిండో ఏంటి అనేది తెలిసిపోయింది అవును ప్రతిదా ప్రతి ఒక క్యారెక్టర్కి లుక్ టెస్ట్లు మేకవర్సు చాలా డీటెయిల్ చేయించు కూడా బ్లడ్ టెస్ట్లు కోవిడ్ టెస్ట్లు అన్ని అయిపోయింది సోవర్ టెస్ట్ సో అంటే ఈ నాకు డౌట్ బేసికల్ డౌట్ అడగలేదు డైరెక్ట్ గారు కూడా అడగలేదు ఇప్పటివరకు ఎవరిని అడగల క్యాలీఫ్లవర్ పెట్టడానికి ఆ టైటిల్ కారణం మీకేమీ తెలుసా లేకపోతే ఆ టైట్లు వినగానే మీకేమనిపించింది నాకు అనిపించింది గురుజీ క్యాలీఫ్లవర్ అంటే ఎలా ఉంటుంది అంటే మీ క్యాలీఫ్లవర్ రోజు వింటున్నా అనిపిస్తుంది కానీ ఇది పద ప్రధానమైనటువంటి పాత్ర హీరో క్యారెక్టర్ పేరు క్యాలీఫ్లేవర్ ఒకనొక టైంలో తనని కాపాడే ఓ ప్రాపర్టీ క్యాలీఫ్లేవర్ అని చెప్పినప్పుడు ఇందున్నప్పుడు పెట్టండి అంటే బేసికల్ గా ముందు నుంచి దానికి ఒక ప్రాధాన్యత అంటే కొబ్బరి మట్టని సో ఉదయకాలే అని డిఫరెంట్ ఉండాలి ఇప్పుడు మనసుని మనసే అని సంపూ పోయి తీసుకున్న కిక్కే ఉంది మనసులో మామిడికాయ మనసులో మామిడికాయ మొంతలో పప్పు అలా అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది